नमस्ते वेलकम टू एनएस टीवी न्यूज़ मैं अरुणा मुंदुगा बुलेटिन हेडलाइंस मंचिर्याल जिल्ला चेन्नूर नियोजकवर्गंलोनी देवुलवाड़ा कोल्लूरु अक्केपल्ली शिवलिंगापूर शिवराम वेलाल किष्टापूर पलु ग्रामालनु संदर्शिंचारु బీఆర్ఎస్ ప్రభుత్వము ఇన్నాళ్లు పరిపాలన చేస్తుందని మేము భ్రమపడ్డాము వాస్తవానికి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంది అని అన్నది ఒక భ్రమ ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో లేదు మంత్రులు మన బీఆర్ఎస్ వాళ్ళు కాదు మంత్రులు మన కేసీఆర్ గారు కేటీఆర్ గారు కల్వకుంట్ల కవిత గారు హరీష్ రావు గారు అసలు వాళ్ళు ఊడిగం చేస్తున్నారు మేఘా కృష్ణారెడ్డికి రామేశ్వరరావుకి రామ్మోహన్ రావుకి ఇటువంటి రావులను రెడ్లను పక్కకు పెట్టుకొని వాళ్ళకి జీతగాళ్ళుగా పనిచేస్తున్నారు దానికి పరాకాష్ఠ దానికి నిదర్శనం ఈ రోజు గ్రామంలోని చెన్నూర్ కాన్సల్సీలో బీఆర్ఎస్ ప్రభుత్వము అక్రమాలకు పాల్పడి కాంట్రాక్టర్లు ఇచ్చి కన్నెపల్లి మేడిగడ్డ అన్నారం బ్యారేజీలు కట్టించి మొత్తం లక్ష ఎకరాలకు ఇల్లిస్తున్న కేసీఆర్ ఇప్పుడు చెల్లాల పంట వేసుకోలేని పరిస్థితి వచ్చింది మా రైతులకి ఎందుకంటే లక్ష ఎకరాలు ఇల్లిస్తాను మేమేదో ఆశపడి మేము ఓట్లేసిన వల్లే మా చెల్లాల వేట్ల గింజలు పత్తి గింజ అన్ని మునిగిపోయి ఎకరాన 56,000 ఖర్చు వచ్చింది ఇప్పుడు దీన్ని ప్రభుత్వం పోయినసారి ఇదే విధంగా ఖర్చు వస్తే మమ్మల్ని ప్రభుత్వం ఇంతవరకు కూడా ఆదుకోలేని పరిస్థితి मा स्थानिक एमएलए गारु मंत्रुलु मुख्यमंत्री केसीआर गारु इलांटी डब्बुलु गानी इलांटी परिस्थिति एम लेनी परिस्थिति चेतलकु अंदलेनी परिस्थिति अयिना पोयिन संवत्सरं इतने गंगच्ची इलाने मुंचि पड़ेसिंदि ई संवत्सरं कूडा इदे परिस्थिति वच्चिंदि मेमु वेसुकोवालन्ना कूडा माकु वेसुकोलेनी परिस्थिति पंटलु पुडिकि नीळ्ळु बागा रोजु रोजु गंग वेस्तुंदि गंग रावडं वल्ल देवलाड ग्रामंलो उन्न प्रजलंदरू वाळ्ळंदरू इक्कडिकि वेल्लिपोयि वेरे काड उंडमनेदि उंटे अप्पुडु प्रभुत्वमु सर्वे చేసేటప్పుడు ఈ ప్రాజెక్టుల సర్వే చేసేటప్పుడు అప్పుడు ఈ ఊళ్ళు కనబడలేదా కేసీఆర్ కు ఇయాలే కనబడుతున్నాయి ఊళ్ళు ఊళ్ళకి వెళ్ళిపోవాలంటే ఎక్కడ పోయినాడు మా ఇంట్లో ఉన్న పిల్లలు పెద్దలు అందరూ ఇప్పుడు ఆడాలు ఇప్పుడు వెళ్ళిపోవాలంటే బయటికి వెళ్ళలేని పరిస్థితి ఇప్పుడు ఇక్కడికి వెళ్ళిపోయి వేరే కాడ ఉండమంటే ఇలా ఎన్ని రోజులు ఉంటాం మేము ఇదే పరిస్థితి ఇట్లా అయితే మేము ఏమి ఉండు మేము ఏం చేసుకొని బతుకుడు మేము కూలి పని చేసుకునేటోళ్ళము ఇదేనా చేసే పరిస్థితి ఇదేనా ఈ లక్ష ఎకరాలు ఇల్లు ఇచ్చడం వల్ల ఈ గంగలాన్ని ముంచుకోవడం వల్ల మా చెల్లెలు ఏం వేసుకోలేని పరిస్థితి ఇప్పుడు ముంచినా కూడా మాకు తర్వాత ఏ పంట వేద్దామన్నా కూడా వేయలేని పరిస్థితి